సార్, ఇది మనకి ఈరోజు 4th day సార్. ప్రతి బ్యాచ్కు 5 రోజుల శిక్షణ కార్యక్రమం మన గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఫస్ట్ బ్యాచ్ మన ఈ 3 మండలాలకు సంబంధించిన సర్పంచులు 65 మంది సార్. ఈ 65 మందికి శిక్షణ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం సార్. మార్నింగ్ 11 to 5 అనుకుంటే 6 కూడా అవుతుంది సార్. అంత ఇంట్రెస్ట్గా వీళ్ళు పార్టిసిపేట్ అవుతున్నారు. మనకు 5 టీఓటీలు మనం ఇక్కడ అరేంజ్ చేశాం సార్. జగిత్యాలంపేట ఉన్నారు, ధర్మపురి. గ్రామస్థాయిలో మార్పు ప్రారంభం కావాలంటే ప్రధానమైన వనరు, ప్రధానమైన మనకి సోర్స్ ఏంటంటే గ్రామ పంచాయతీ, సర్పంచ్ మరియు పాలకవర్గం. వాళ్ళ చట్టంలో సార్ చాలా వివరంగా చాలా అధికారాలను గ్రామ పంచాయతీ కట్టుబెట్టడం జరిగింది. రక్షిత మంచినీరు అందించాలి, ఆదర్శ గ్రామం రూపొందించాలనేది గౌరవ సీఎం గారి కల సార్. దాంట్లో భాగంగానే ఈ మధ్యన ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది సార్ సీఎం గారు. గ్రామంలో ఉన్న రోడ్లు గుంతలు లేకుండా ఉండాలి, నీరు నిల్వ ఉండకూడదు, చెత్త అనేది ఎక్కడ కనిపించకూడదు, మురుగునీటి సౌకర్యం, మురుగునీటి పాదల సౌకర్యాలు సక్రమంగా ఉండాలి, చెత్త మొత్తం కూడా డంపింగ్ యార్డ్లోనే వేయబడాలి, అంటే డంపింగ్ యార్డ్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. దానికోసం 1 లేదా 2 సైకిల్ రిక్షాలు మనం ఆల్రెడీ ఇచ్చాము ఎస్బీఎం కింద. సైకిల్ రిక్షాల ద్వారా చెత్త అంతా తడి చెత్త పొడి చెత్త అంటే వేరువేరుగా సేకరణ జరిగి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న సందర్భంగా నూతనంగా ఎన్నికైన అందరికీ శుభాకాంక్షలు, మీ అందరి ఆరోగ్య శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చాలా సంతోషం. మన నియోజకవర్గంలోని 99 గ్రామాలకు మొదటి విడతలో జగిత్యాల అర్బన్ రూరల్ మండలాల శిక్షణ తరగతులు ముగిసే నేను కొంచెం దూరదర్శనం భావిస్తున్నా. ఒక రకంగా అదృష్టం అసెంబ్లీకి పోయినా, కానీ అదే టైంలో జరగడం అటెండ్ కాలేకపోయినా ఇప్పుడు మీ అందరితోటి కలిసి ఇంతసేపు పెట్టే అవకాశం ఇచ్చిన అధికారులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా కూడా భావిస్తామండి కార్యక్రమం. ఎందుకంటే చాలామంది ఇక్కడ చూస్తూ ఉంటే అసలు 50 సంవత్సరాల పైబడి చాలా తక్కువ మంది ఉన్నారు, అంత యువకులు యువతులలో చాలా సంతోషం. గ్రామాలలో మంచి యువతులు ఎన్నుకున్నారు, ఎందుకంటే చిన్న వయసు వాళ్ళు యాక్టివ్ ఉంటే మంచిగా పనిచేస్తున్నారనే నమ్మకం. అట్లనే కొంతమంది అనుభవాజ్ఞులు కూడా ఉన్నారు, రాజేంద్ర గారు ఉన్నాడు, ఇక్కడ రావాలన్నాడు, మంచి అనుభవాజ్ఞులు ఉన్నారు. వీరు ఒకవైపు ప్రభుత్వం ఏదైతే కొత్త పంచాయతీరాజ్ చట్టం పెట్టిందో అది మీకు తెలియజేసే విధంగా గతంలో అధికారులను కూడా హైదరాబాద్లో ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు మా ఇంటికి కూడా అనుకుంటున్నాను. అధికారుల ద్వారా సీనియర్ సర్పంచ్ల ద్వారా ఇక్కడ తెలుసుకొని మన గ్రామాల అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. చాలా రకరకాలుగా మాట్లాడింది ముఖ్యమంత్రి గారు. ఎప్పుడైనా మంచి చెడు రెండు చెప్పుడు గ్రామ పంచాయతీలలో విశేష అధికారులు ఇస్తాం సర్పంచ్లకు, మంచి అభివృద్ధికి చెందే విధంగా నిధులు కూడా వచ్చేలా చేస్తాం అని చెప్తూ కొన్నిసార్లు కఠినంగా కూడా చెప్పుడు మీరు ఇక్కడ సరిగ్గా చేయకపోతే మీరు గుణగిస్తాం. మీ సర్పంచ్ పదవి పోదు, మళ్ళీ ఎలక్షన్ 3 నెలల్లో పెడతాం అని కూడా చెప్పారు. కానీ కొందరు ఇటు ఒక్క సైడే చెప్పారు, కానీ కొద్దిసేపట్లో కొన్ని చదువుతుంటే మీకు ఎంత అధికారాలు ఉన్నాయంటే ప్రతి వారు కూడా ఒక 2-3 పేజీలు చదివిన మీ అనుమతి లేకుండా, మీరు ఇచ్చిన అనుమతి కాకుండా ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు చదివిన అది కూలబట్టేది. ఆ కూలగట్టుకునే ఖర్చులు కూడా వాళ్ళే ఇవ్వాలి. అందువల్ల 1800 పైన వచ్చి 600 బ్యాక్ అంటే మనము గ్రామాల అభివృద్ధిలో నియోజకవర్గ అభివృద్ధిలో ఎలాంటి పక్షపాతం అయితే లేకుండా మనం చూసుకుంటూ పోవాలి. మీ అందరికి పట్టేసి వచ్చారు, అందరు కూడా గ్రామంలో ఉండేవాళ్ళు, గ్రామంలో ఉండే సమస్యలు మీకు తెలిసింది ఎవరైతే. ఆనాడు మహాత్మా గాంధీ స్వతంత్ర నాని చెప్పాడు గ్రామాలే దేశానికి పట్టుకోమని చెప్పి, అదే విషయాన్ని ఇప్పుడు డిపిఓ గారు కూడా బాధపడతారు. 70 సంవత్సరాలు మరి ఇవ్వాలంటే కూడా సరిగా మోడల్ లేవు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే మంచి నిర్ణయం తీసుకుంది. ఇంకొకటి ఉత్తర్ది సోకింగ్ కిట్స్ చాలా మంచి నిర్ణయం.
ఏ మోడల్ పెట్టినా ఎందుకు కడతాం, అది తీసుకొని రోజు తీసిన తర్వాత ఎంటర్ బయట అయ్యాం సిటీ దగ్గర, అక్కడ తీసి సమయాన్ని అక్కడ పడతారు. కానీ వాళ్ళు కొడుకేమో హార్వెస్టర్ కొనుక్కుని వస్తారు. హార్వెస్టర్ వాళ్ళు ఖచ్చితంగా ఏం చెప్పినా, అధికారులు ఖచ్చితంగా ఏం చెప్పినా, ఇవన్నీ కూడా మన కోసం ఇవ్వాలంటున్నాడు. మీరందరూ గుడ్లేదు గట్టిగా చెప్తున్నారంటే మళ్ళీ ప్రజల కోసమే అంతే తప్ప లేదు. కానీ అది ఎప్పుడు సాధ్యం, ఎప్పుడు సాధ్యం అంటే మీరు కొత్తగా అయ్యారు, రేపు ఇచ్చే మొదటి పరిమిషనే గట్టిగా ఉన్నారు సాధ్యం. మొదటి పరిమిషన్ కాగితం మీరు ఇచ్చి ఓటేసి గారి మొగ్గ చూసి అది చూడకపోతే ఈయన చూసి ఇంకొకటి ఇంకొకటి చూసి ఎలా గతం కథ మళ్ళొక్కసారి ఎలా మీడియా ముందు చెప్తారు, మీ అందరూ చెప్తారు పాత ఎగులో ఉంటారు పరిమిటకూడదు. మనకు అప్పుడు చేసుకోవడానికి పర్వాలేదు, పాత ఎగులో ఉంటారు పరిమిటకు, కొత్త మాత్రం ఖచ్చితంగా పరిమితత్వంతో ప్రజలకు మీరు సేవలు అందించి మంచి పేరు తెచ్చుకొని మంచి సర్పంచులుగా మంచి రాజకీయ నాయకులుగా చిరకాలం మీ అందరూ కూడా ప్రజల మనసులో ఉండాలని చెప్పి చాలామంది చిన్నవాళ్ళు కాబట్టి నాకేంటి మీ అందరూ ఆశీర్వదిస్తూ నా పిల్లలు నా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తే ముగిస్తున్నాను. లీడర్ సార్ మనకి, సో అదేవిధంగా మీరు ఇంకొక చక్కని విషయం చెప్పారు సార్, కంటిన్యూ చేయాలి, తర్వాత భేదం లేకుండా ఓటు వేశారు ఓటు వేయడం కాకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్ళాలి, చాలా చక్కగా చెప్పారు సార్. అయితే ఈ వింగ్ హెడ్గా నేను మళ్ళీ హామీ ఇస్తున్నా సార్, మా సర్పంచ్ ఎక్కడ అట్లాంటి భేదభావం చూపకుండా అభివృద్ధిలో పాల్పంచుకుంటానని నమ్మకాన్ని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వారు ఆ విధంగా గ్రామాల అభివృద్ధి పరుస్తూ వీటిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని మరొకసారి తెలియజేస్తున్నాను సార్. ఈరోజు మన ట్రైనింగ్ 4వ రోజు, ఈ రోజు వరకు మనం చాలా నేర్చుకున్నాం, దానిలో భాగంగా ఆరోగ్యం విద్య సంపద ఇలాంటివి మూడింటి గురించి చెప్పడం జరిగింది. అందులో ఆరోగ్యం గురించి దానిలోనే పరిశుభ్రత హరితహారం మరియు ఆరోగ్యం గురించి అండ్ విద్య అనేది కూడా అవసరమే, విద్య వల్లే సంపద అనేది వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేడర్ గారు చాలా చెప్పారు హరితహారం గురించి, మొక్కలు నాటడం వాటి వల్ల ప్రయోజనాలు, మళ్ళీ ఊర్లో దోమలు లాంటివి లేకుండా వ్యాధులు అరికట్టడం గురించి, మరియు ఇంటి దగ్గర ఉండే కాలువలు కాకుండా ఇంటికి ఒకటి ఇంకుడు గుంతలు పెట్టడం అనేది ఆ కార్యక్రమం గురించి కూడా మనకు వాటి ఉపయోగాల గురించి కూడా చాలా చెప్పారు. కాబట్టి ఈరోజు మా సర్పంచ్ అందరూ మేడం సార్ చెప్పిన అది సహజంగానే రకరకాల మలేరియా ఫైలేరియా అంటే బోధకాలు మలేరియా సర్జరం అవి చిన్న చిన్నవి అర్థం ఉంది. ఇప్పుడు వచ్చేసరికి డాక్టర్ కాబట్టి కొత్తగా అవి వైరస్ అవుతుంది, అది ఆ కంటి కనబడదని మోసుకొచ్చి మనం కుడితే మన శరీరం పెద్ద పెద్ద శరీరం 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు మనం అభిమానం ఎంత ఉంది, అదే ఒక కింద గ్రామాలతో దానికేం కాదు. మరి ఈగ దోమ మనకి ఇంత పరిసరం చెప్తున్నాడు ఈ దేశానికి. నిజంగా చెప్పాలంటే మన సంపాదించిన పైసల ద్వారా వైద్యం మీద ఎక్కువ ఖర్చు పెట్టేది ఈగలు దోమలతో. ఈగలు దోమలు పోవాలంటే ఒక్కటే ఒకటి, ఇంటింటికి ఇంకుడు కొంత, ఇంటింటికి ఇంకుడు ఒకటే మార్గం. నువ్వు ఎన్నైనా మూడు కట్టు, నువ్వు ఎంతైనా సాఫ్ చేయి అంటారు కావచ్చు, రేపు వచ్చిన అమ్మోరు తిప్పలేరు మూడు అవుతుంది ఈగలు దోమలు, నువ్వు ఎంత సాఫ్ చేసినా వస్తావు. మిగతా చాలా విషయాలు ఇప్పటికే చెప్పుకుంటారు. నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనకి ఇది 4వ రోజు శిక్షణ కార్యక్రమం. నిజంగా నేను ఇంత 2 సార్లు సర్పంచినైనా 3 సార్లు అనేక పదవులలో ఉన్నప్పటికీ కూడా ఈ శిక్షణ కార్యక్రమం అనేది నిజంగా నిత్య విద్యార్థుల ఒకరోజు మిస్ కాకుండా ఎన్నో కార్యక్రమాలు మా మండలం ఉన్నప్పటికీ అటు అటెండ్ అవ్వకుండా ఈ కార్యక్రమం చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిజంగా ఈ కార్యక్రమాన్ని ఎన్నిక కాబడిన వెంటనే ఏర్పాటు చేసిన మన ముఖ్యమంత్రి గారికి నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఎందుకంటే గతంలో మనం చూసినాం
ఈ సర్పంచ్గా మేము ఎన్నికైనప్పుడు 3 సంవత్సరాలు శిక్షణ కార్యక్రమం ఉండే, దాదాపు మా పీరియడ్ సగం అయిపోయిన తర్వాత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. అది ఏమాత్రం ఉపయోగకరంగా లేకుండే ఇప్పుడు వెంటనే ఎందుకు చేసిందంటే నూతన పంచాయతీ చట్టం అనేది ఒకటి కొత్తగా రూపొందించారు. ఆ చట్టం ఏ విధంగా పనిచేస్తుంది, దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న దానిపైన శిక్షణ లేకుంటే మనం గ్రామాలలో ఏం చేయలేమన్నది నిజంగా ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. నిజంగా ఇక్కడ చెప్పేది మనకు ట్రైనర్స్ కూడా అంత అద్భుతంగా చెప్తున్నారంటే మేము ఇంకా కొద్దిగా ఈ మధ్యాహ్న భోజనం ఇంకొక గంట లేటైనా పర్వాలేదు కానీ ఈ కార్యక్రమాన్ని మేము వినగానే ఆతృప్తుడు అయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొంటాను సార్. ఇదే అదేవిధంగా మనకు పెద్దలు మన నియోజకవర్గ శాసనసభ్యుడు నిజంగా చాలా మన గొప్ప వ్యక్తి, ఎందుకంటే సేవాభావం ఉన్న వ్యక్తి. గతంలోనే ఈ రాజకీయాలకు రాకముందే అనేక సేవా కార్యక్రమాలు కంటి ద్వారానే తిరిగి ఇతరత్ర ల్యాండ్ స్క్రాప్ ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇక్కడనే ఇప్పటివరకు మనకు చెప్పిండ్రు మన రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాల పట్ల ఎలాంటి వివక్షత లేకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించా దాంట్లో నా పాత్ర కూడా ఉంటుందని చెప్పిన మన గౌరవ శాసనసభ్యుడి గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ పదిపక్ష నాయకు గారు అసలు మీరు బాగా ఈ నడిలో అంటే బాగానే నాకు మీద ఇద్దరు ఉన్నారు కానీ కొంచెం డీటెయిల్గా మాట్లాడుతున్నారు సార్. ఇవన్నీ మీకు ఎవరు రాసాల్సి రాజకీయాలు ఇంట్రెస్ట్ కావు ప్రతి నేర్చుకోవాలి గ్రేట్స్ చదువుకొని చేయాలి అంతే మాట్లాడుతున్నారు తప్ప రోజు రోజు అడగలేదు హైదరాబాద్కి పంపిస్తారు మన హైదరాబాద్ ఇలాంటి ఈ రకంగా అధికారుల ద్వారా మీరు రేపటి నాడు కూడా రేపటి నాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ శిక్షణ అయిపోయింది అనుకుంటున్నాం. డెఫినెట్గా మీకంటే మన ఇంపీడిఓ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇంపీడిఓ గారు అంటే మీకు ఇంట్లో చాలా పెద్ద పడింది. ఇంపీడిఓలో ఇంపీడియో ఏదైతే మీకు అందుబాటులో ఉంటారు, గ్రామ కార్యదర్శులు కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా ఇక్కడ తెలియని తెలుసుకుంటే బాగుంటుంది. కొద్దిగా తప్ప చదవచ్చిన వాళ్ళు ఉన్నా కానీ కొత్తలు తప్ప కూడా అడిగి తెలుసుకోవాలి మనపై ఏంటి అని చెప్పి అంతేగాని ఏ మాకేమైనా సెక్రటరీ చెప్తే గట్లా సెక్రటరీ సార్ వాళ్ళు కూడా కొత్త సెక్రటరీ రాబోతున్నారు రేపటినాడు ఏదో కోర్టు ద్వారా అయిపోయింది కానీ లేకపోతే ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శి ఖచ్చితంగా వస్తాడు. మళ్ళీ అందరికీ చెప్పిన కావచ్చు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గ్రామాలకు ఉండాల్సిందే. 3 సంవత్సరాలు ఉండకపోతే అది రెగ్యులర్ అయితే కాదు సార్ ముందుపట్లేక నవకరించిన అప్పుడు ఇక నువ్వు మా అల్లుడికి పోవాలనుకున్నాడు 3 ఏళ్ళ మనకు పచ్చ ఉద్యోగస్తులు ఖచ్చితంగా నిబద్ధతో పనిచేస్తే ఉద్యోగం రెగ్యులర్ చేస్తారు లేకపోతే ఇంటికే లేకపోతే ఇంటికేస్తారు కాబట్టి ఖచ్చితంగా పనిచేస్తారు.